వెల్కమ్ టు స్కైలార్స్ వన్. ఈ చిన్న కంటైనర్స్లో మినీ ప్లాంట్స్ ఎలా పెట్టామో చూపించాం కదా ముందు వీడియోస్లో ఉంది. ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఈ డబ్బాల్లో, అదే అన్నట్టు వీడియోలో ఉంది. ఇవి ఎక్కడ పెట్టాను, ఎక్కడ అరేంజ్ చేశాను అన్నది ఈరోజు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవి ఎలా ఎక్కడ అరేంజ్ చేశారనేది చూపిస్తాను. ఇది పాత టీవీ స్టాండు, పాడైపోయింది. పైన కొన్ని ఒక టైల్ మీద మొక్కలు పెట్టుకున్నాను, ఇంకా కింద రెండు కాణాలు ఉన్నాయి. ఆ రెండు వేస్ట్గా వేస్ట్ డబ్బాలన్నీ పెట్టాను, అవి మొత్తం తీసేసి క్లీన్ చేసి దానిపైన గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, అవి వేస్ట్గా ఉండే ఇంట్లో అవి అతికిచ్చేసామన్నమాట. దానిపైన ఈ చిన్న కంటైనర్స్లో పెట్టుకున్న మొక్కలు అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి పైన ఎలా పెట్టుకున్నాను అన్నది చూపిస్తాను. ఈ కంటైనర్స్ ఎక్కడ అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఈ చిన్న జెండు బొమ్మ మెంతో ప్లస్ మూతలో పెట్టుకున్నా కదా, ఇది ఫుడ్ కలర్ది, ఇది ఇంగువ, ఇలాంటి వాటిలో నిన్న పెట్టుకున్నా కదా ముందు వీడియోస్లో ఉంది. ఇది ఎక్కడ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇవన్నీ క్లీన్ చేసి ఇది ఇక్కడ పెట్టుకున్నాను. ఇది టీవీ స్టాండు పాతది, దీనిపైన కవర్ వేసి ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. చిన్నవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, ఇవి కొంచెం పెద్దవి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చిన్న మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద మొక్కలు పెంచడం ఈజీయే, కానీ చిన్న వాటిల్లో పెంచడం ఇది అందరూ పెంచరు. చాలా ఓపిక ఉండాలి ఇవి పెట్టాలంటే. ఈ విధంగా పాత టీవీ స్టాండ్ మీద ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో. పెద్ద కంటైనర్స్ కంటే చిన్న కంటైనర్స్లోనే చాలా అందంగా ఉంటాయి, కాకపోతే చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఇవి అందరూ చేయలేరు. నెమ్మదిగా ఫ్రీగా ఉన్నప్పుడు చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇలాంటివన్నీ. పెద్ద మొక్కలంటే ఎవరైనా పెంచుతారు, ఇలాంటివి పెంచాలంటేనే కొంచెం ఓర్పు అనేది అవసరం. అంటే ఇలాంటి వాటిలో కూడా మొక్కలు పెంచవచ్చు అని చూపిస్తున్నాం అన్నమాట. ఇలాంటి వేస్ట్ పడేయకుండా పగిలిపోయిన కప్పులో కూడా మొక్కలు పెట్టాము, చూశారు కదా, జామ్ డబ్బా, ఇంకా ఇంగువ, ఫుడ్ కలర్, మెంతో ప్లస్ మూతలు రెండు పైది కిందది, ఇలాంటి వాటన్నిటిలో పెరుగుది కర్డ్ తెచ్చుకుంటా పెరుగు డబ్బా, దానిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ పైన మాత్రం ఒక టైల్ మీద 30 మొక్కలని ఒక వీడియో చేశాను, పైన 30 మొక్కలు ఉన్నాయి. ఒక టైల్ అది ఇంట్లో వేస్తారు కదా టైల్స్, ఆ టైల్ మీద వైట్ టైల్ అది, దాని మీద చిన్న చిన్న కుండీల్లో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇది ఎలా పెట్టు ఎలా ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒక వీడియో ఉంది, కావాలంటే చూడండి. నేను ఇలా చేసింది మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.